కృష్ణా జిల్లా గుడివాడలో క్యాసినో వ్యవహారంపై వేడెక్కిన రాజకీయాలు మరింత ముదిరాయి. గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుతో పాటు ఇతర సీనియర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకు గుడివాడ వెళ్తున్నామని, మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అనుమతించేది లేదంటూ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తరలించారు. మేము గొడవ పడుతున్నా, మీరు గొడవ పడుతున్నారు. అంటే కాదు సార్, ఎంతమంది అయితే పోవచ్చు గుడివాడకి? నాకు ఏదో నాకు రూల్ ఉంది కదన్నా, ఇంతమంది పోవాలి గుడివాడకి ఏమన్నా నిషేధించారా? మాకు ఏం ప్రోగ్రామ్ ఏమి సార్, ఏం ప్రోగ్రామ్ చెప్పండి. మా ప్రోగ్రామ్ ఏంటి? మా పార్టీ కార్యకర్తలు భోజనం చేశారు, మేము వెళ్తున్నాం. కాదండి, గుడివాడ ఏమన్నా నిషేధిత ప్రాంతమా? గుడివాడ ఏమైనా నిషేధిత ప్రాంతం కాదు కదా. మీరు అర్థం చేసుకోండి సార్, నాకు అర్థం కాలేదు. దీన్ని ఎస్కలేట్ చేయొద్దండి. మేము మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం. మా పార్టీ ప్రోగ్రామ్ను మమ్మల్ని కొనసాగించే అర్హత మాకుందా లేదా? దేనికి పర్మిషన్ సార్? మేమేమన్నా వేరే అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే మాకు పర్మిషన్ కావాలి. లేదు ఏదైనా మైక్ పెట్టుకొని మీటింగ్ పెట్టుకుంటే పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటే చేయాలి, లేకపోతే మీరు నోటిఫై చేసేయండి గుడివాడకి ఎవరు బయట వాళ్ళు వెళ్ళకూడదని. మీరు నోటిఫై చేస్తారా? మీరు చెప్పేది నేను వింటున్నాను సార్, నేనేం కాదనట్లా. మీతో నేను గలవాడు పెట్టుకోవట్లేదు. మంచిగా సార్, ఇట్లా భయపెడుతుందండి. మేము మీడియా ఉన్నారు, ఇక్కడ అందరూ ఉన్నారు. మేము ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేదానికి రాలేదు. మేము పబ్లిక్ మీటింగ్ పెట్టుకునేదానికి కూడా రాలేదు. మేము గుడివాడ మా కార్యకర్తలు భోజనానికి పిలిచారు. అక్కడ సంక్రాంతి సంబరాలు అప్పుడు జరగలేదు కాబట్టి, వేరే కార్యక్రమాలు అక్కడ జరిగాయి కాబట్టి అలా కాదు చేయాలి, ఇలా చేయాలి అని చెప్పుకునే దానికి మా కార్యకర్తలకు మేము చెప్పుకునేదానికి పోతున్నాం. గుడివాడకు పోయేదానికి పర్మిషన్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. వేరే ఇది మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఉందా లేదా? గుడివాడ సార్, గుడివాడకు పోయేదానికి పర్మిషన్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. ప్రోగ్రామ్ ఏముంది సార్? ఇంట్లో ప్రోగ్రామ్ లేదు కదా, ప్రోగ్రామ్ ఏమి లేదు. దేని గురించి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి సార్? దేని గురించి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి? మీరు నోటిఫై చేయండి. మీరు నోటిఫై చేయండి. పోలీసు చెప్పేంత వరకు ఎవరు గుడివాడ మీరు నోటిఫై చేయండి. అఫీషియల్ గా నోటిఫై చేసి మాకు లెటర్ ఇవ్వండి, ఏది మీరు గుడివాడ వెళ్ళకూడదని.